దారుణమైన పరిస్థితి ఏ రోజు జరగలేదు, కానీ మీరు నిలబడ్డ విధానం చూస్తే ఆయనకు మీకు ఎంతకాలం ఎంతకీ నమ్మకం, మమ్మల్ని ఏం పెద్ద పట్టించుకోవట్లేదు, ఎంతసేపు కుర్రలు 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 అంటే ఆయన అనుకునేవాళ్ళు. మీరేంటో ఇవాళ తెలిసింది, ఆయన చెప్పిన దానికి మీరేంటన్నది మీ బలం. నేను అనేక మంది నాయకులు తీసుకొచ్చా, నేను జాయిన్ అయినప్పుడు అనేక మంది నాయకులు తీసుకొచ్చా, అందులో సగం మంది కూడా లేరు, అలా పారిపోతానే ఉన్నారు రోజుకొకరు. ఇప్పుడు 3 గంటల విత్తనాల టైంకి వెళ్ళేసరికి ఎంతమంది పారిపోతారో తెలియదు, అలా పారిపోతానే ఉన్నారు. మీరే మిగిలారు చివరికి, మీరే. నాకు కడప ZPTCకి పోటీ చేద్దామని చెప్పి పెద్దలు చాలా మందిని ప్రయత్నం చేశాను, ఎవరు ముందుకు రాలేదు. కొండబాబు అని చెప్పి ఒక అబ్బాయి అలా నిలబడ్డాడు, నిన్న రాత్రి అతని ఇంటి మీద దాడి చేశారు, ఏం చేసినా సరే అలా నిలబడ్డాడు. 3 గంటల దాకా నాతో ఉండు బాబు, విత్తనాల టైం దాకా అప్పటి నుంచి వెళ్దామని చెప్పి చెప్పాను. ఈ పరిస్థితి నెలకొన్నప్పుడు మీరు నిలబడ్డారంటే మీరే, ఈ పార్టీకి మీరే. మేము మీ వెనకాలే ఉంటాం ఎప్పుడు కూడా, అది తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.